హలో గుడ్ ఆఫ్టర్నూన్. సో చెప్పాను కదా మనం కోనార్క్ అయితే స్టార్ట్ అవుతున్నాం పూరీ నుంచి. సో పూరీ నుంచి కోనార్క్ వెళ్ళే రూట్లోన మనకి వండర్ఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా రోడ్ అంతా మనకి సముద్రం పక్క నుంచి ఉంటుంది. సో మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు కావాలంటే. సో నేను ఇంకా బాగా చూపిస్తాను. పూరీ నుంచి మన అటు నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట. అలా వచ్చేసి ఇది కంప్లీట్ కనబడుతుంది కదా. సో సముద్రం పక్కనే రోడ్డు. సో చాలా బాగుంటుంది పాయింట్. సో సముద్రం పక్క నుంచి అలా వెళ్తాం అన్నమాట అప్ టు కోనార్క్ సూర్యబాగ్ అని ఒక చిన్న లొకేషన్ ఉంటుంది. సో సూర్యబాగ్ అనే లొకేషన్ వరకు మనం ఇలానే వెళ్తాం. మా ఊరు స్టిల్ ఇచ్చాడు. సో లొకేషన్ మాత్రం వండర్ఫుల్గా ఉంది, మామూలుగా కాదు. సో అక్కడ ఎవరు పార్టీ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి మంచి ప్లేసెస్ కూడా ఉంటాయి కూర్చొని ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి. సో కనబడుతుంది కదా. సో మనకి ఇంకా ఇక్కడ నుంచి రూట్ మాత్రం ఇలానే ఉంటుంది. అప్ టు ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనం యాక్చువల్గా పూరీ నుంచి కోనార్క్ 36 కిలోమీటర్స్ అయితే మనం ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ వచ్చేసాం. లాస్ట్ 10 మినిట్స్ మాత్రం ఉంది. సో మనం ఎగ్జాక్ట్గా అయితే కోనార్క్ ఏదైతే పార్కింగ్ ఉందో సో పార్కింగ్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా. సో ఇక్కడ నుంచి అన్నమాట మన కోనార్క్ టెంపుల్ ఎంట్రీ పాయింట్కి ఇది. కాకపోతే ఈరోజు వీళ్ళు అలౌ చేయట్లేదు. సో మేబీ ఆ గేట్ క్లోజ్ ఉందని చెప్పేశారు. సో దట్స్ ద రీజన్ వాళ్ళు పంపించట్లేదు అనుకుంటా. మీకు బాగా చూపిస్తా ఒకసారి. ఆటోకి నా ఫ్రెండ్ కనబడుతుంది కదా. సో ఈ జర్నీలో ఆటో జర్నీ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే, నేను తప్పట్లేదు. మీరు చెప్తే నెంబరు. సో ఆ పక్క సందులో ఎక్కువ ఈ పక్క సందులో దిగాం. దానికోసం 50 రూపాయలు పే చేయాల్సి వచ్చింది. అప్పటికి మా ఊరు చెప్పాను పక్కన ఎవరైనా వెళ్ళిపోతారా అంటే ఒప్పుకోలే. సో మళ్ళీ వెళ్ళిపోతారు కదా, అందుకే ఇవ్వాల్సి వచ్చాం. సో మనం కోనార్క్ ఎంట్రీ అవగానే ఫస్ట్ చూసారు కదా ఇక్కడ అన్నీ వుడ్తో చేసినవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చేపలు, శంఖాలు, సో దేవుని పటాలు. సో కోనార్క్ యొక్క దేవుని పటాలు కూడా ఉన్నాయి చూసారు. సో మొత్తం ఇదంతా హ్యాండ్మేడ్. ఇది ఇసుక పెట్టుకుని గూడే బాగా పెట్టారా ఫోన్. సో మినీ మార్కెట్ అయితే ఉంది ఇక్కడ. దోస్కాయ్ తింటావా? దోస్కాయ్ దోస్కాయ్ ఇంగ్లీష్లో ఏముంటుంది చెప్పుడు దీన్ని దోస్కాయ్. చాలా రకాలకు పనికి. సో ఇదే కోనార్క్ టెంపుల్ ఎంట్రన్స్ గేట్. ఆల్రెడీ సో ఇక్కడ జీడిపప్పు ఫేమస్ అనమాట. సో ప్రతిదీ ఇక్కడ ఎక్కువ జీడిపప్పు కౌంటర్స్ ఉంటాయి. దా కొట్టేయగలరా? సో ఫైనల్గా అయితే మన కోనార్క్ టెంపుల్లోకి ఎలా అయ్యాం వచ్చేసాం. సో అక్కడ కనబడుతుంది కదండి. సో అదే టికెట్ కౌంటర్. కాకపోతే మనం ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్ తీసేసాం. సో మళ్ళీ మనకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కోనార్క్ టెంపుల్లోకి. సో ఫైనల్గా మేమైతే కోనార్క్ టెంపుల్ దగ్గర వచ్చేసాం. నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా కోనార్క్ టెంపుల్. మీకు ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో చిన్నప్పుడు బాగా గుర్తుందో. సో చిన్నప్పుడు ఇలాగే కోనార్క్ టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఇలా చేయి పెట్టించారు అన్నమాట. సో ఎలా అంటే కోనార్క్ టెంపుల్ మన చేతి కింద ఉన్నట్టు వాళ్ళు ఫోటో తీస్తారు. ఇప్పుడు కొంచెం మనకి ఫొటోస్ బాగా తీయడం వచ్చు కనుక అప్పట్లో మనం పెద్ద వింత అనుకున్నాం. సో ఇప్పుడు మనకి మనం కూడా తీసేయగలం. సో చూడండి. సో కోనార్క్ టెంపుల్ ఎంట్రన్స్ ఇలా అయితే ఉంది. 1 Earth 1 Family 1 Future ఒక G20 సదస్సు కోసం చూడాలి సార్. మీకు కోనార్క్లో గైడ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి అమౌంట్ మీరు పే చేసేసి
మీరు గైడ్ ని కూడా తీసుకోవచ్చు కావాలంటే సో వాళ్ళు ప్రతిదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సో దీని ఒక చరిత్ర గాని వీడన్నిటిని గాని సో నాకు కూడా కొంత తెలుసు దాన్ని కూడా మీకు చూపిస్తాను ఫైనల్ గా సన్ టెంపుల్ యొక్క ప్రతి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఒక గైడ్ ని తీసుకున్నా మీ అందరి కోసం సో అతను ఏం చెప్తారో వాళ్ళ మాటలే విందాం ये जगह का नाम कोणार्क ओके कोण में एंगल होता है और को माने सूर्य भगवान ये मंदिर को बना उड़ीसा का राजा लांगुड़ा नरसिम्हा देव 1212 में बनिया 1238 में शुरू किया 1250 में कम्प्लीट मैंने 800 साल पुराना है ओके नाट्य मंदिर डांसिंग हॉल है नाट्य मंडप भजन मंदिर ओके ओके सो इधर नाट्य मंडप अंटा सो इकड़ा నాట్యాలు వేసేవారు భజనలు గట్రా జరిగేవారు అన్నమాట ఈ మండపం మీద ఔర్ హరే హిందూ టెంపుల్ హరే హిందూ టెంపుల్ ఎంట్రీ కరెంట్ దో ఫోటో మిలేగా ఓకే తిన్న ఫోటో వదే నీచే లగా ఆదమి బీచ్ మే హాతీ హే ఊపర్ మే శేర్ హే ఓకే ఊపర్ మే శేర్ స్టోరీ క్యా హే నా ఆదమి హోతా హిందూ ధర్మ కా నిశానీ ఓకే మ్యానే సింబల్ ఆఫ్ హిందూజిమ్ ఇన్కో జబ్బా క్యా గ్యా హాతీ హాతీ హోతా బౌద్ధ ధర్మ కా నిశానీ शेर हिंदू का निशानी मैंने दुर्गा का बहन शेर होता है लाइन सिंबल फॉर दुर्गा सेकंड मीनिंग लाइन इज द पावर एलिफेंट मनी पैसा होता है जो बाबू का पास जो आदमी का पास शक्ति धन हो जाता है वो किसको मानता नहीं है डोंट केयर इन बड़ी कितना बाबू अच्छा नहीं गमड होता है ना तो गमड आदमी क्या होगा ना डाउन ओके मैंने पावर प्लस मनी बोथ हील द मैन ओके इंग्लिश ओके हार्ड मीनिंग होता है जो आदमी का पास धन शक्ति बढ़ेगा इतना बड़ा बड़ा काम कर सकेगा नहीं बड़े काम को उसको नहीं पाएगा पोर मैन स्लीपिंग डाउन सूर्य गौर हमको वार्निंग देते हैं जो हमारा मंदिर में एंट्री करो अहंकार गर्व बाहर छोड़ के आओ हमको दर्शन मिलेगा तो गवर्नमेंट करेगा इसका होगा ओके वेरी गुड सो मन ओक अहंकारा गौरव गर्वा बैठपे सूर्यदेवा మన మనస్ఫూర్తిగా కానీ ఏ ఆల్ టైమ్ అది దేఖే నమస్కార్ సూర్య భగవాన్ ఓకే భగవాన్ హే నా అతే సో ఇంతవరకు మనం ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో నటరాజ నాట్య మండలి సో నాట్య మండలి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడు మెయిన్ మన కోనార టెంపుల్ యొక్క ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం అయితే వెళ్తున్నాం సో కనబడుతుంది కదా కోనార టెంపుల్ పైలా నాట్య మందిరి ओके अंदर में तीनों गेट थ्री गेट ओके भाई ना वर्षा का 12 महीना होता है समर रेनी एंड विंटर ओके मैंने सूर्य का एंगल चेंज होता है हर सीजन ये पूरा भाई जब सूर्य भगवान सुबह निकलेंगे ईस्ट में गर्मी काल में इधर से किरण आता है ओके यहाँ जाता है डायरेक्ट ओके ये प्रेयर टेम्पल प्रार्थना मंदिर ओके ये तो मेन सूर्य टेम्पल पीछे था बैक साइड मेन मंदिर के ऊपर एक बड़ा चुंबक था 53 टन वाली नीचे था 10 टन ये दो मैग्नेट का बीच में सूर्यगढ़ हैंगिंग थे सस्पेंडेड नो टॉप उनके हेड पे रे जाके गिरता अच्छा अच्छा वर्षा काल में बीच गेट में जाके गिरता है ओके रेनी विंटर में ये गेट होकर रे जाके गिरता है ऐसा एंगल बने आप जहाँ पर खड़े होकर देखेगा ये डोर आपको सीधा लगेगा अच्छा अच्छा नाम रखा कोणार्क कोणार्क और एंगल अभी सन देखो यहाँ ऊपर में चढ़ के देखेगा कोना कोना में हाँ नहीं यहाँ पर देखेगा कोना कोना में टेम्पल आएगा हाँ हाँ नाम पड़ा कोणार्क कोणार्क बिना गाड़ी में घूम जाएगा पता नहीं मालूम होगी ना उधर देखिए ये प्रेयर टेम्पल प्रार्थना मंदिर है क्योंकि मेन सूर्य टेम्पल पीछे था बैक साइड ओके ये दो टेम्पल के सूर्य का रथ है खा पे घोड़े लगा 24 चक्रा मैंने 24 हुल्स एंड ड्रोन बाई 7 हॉर्सेस ये बिग कैरियर 12 हुल उधर फिट किया 12 आराबाद में ओके 4 3 7 घोड़े ये टेम्पल का ऊंचा था 150 फीट हाइट अभी 23 फीट फीट हाइट तो कितना है ये 150 व्हील कितना है 24 व्हील्स अच्छा 12 12 24 ओके ये मंदिर का ऊंचा था 150 फीट हाइट अभी 127 फीट खड़ा है अच्छा अच्छा मेन सूर्य टेम्पल के पीछे था 287 90 फीट खड़ा है ये मंदिर का तीनों स्टेज पूरे बना हमारा लाइफ तीनों स्टेज होता है चाइल्ड यंग एंड ओल्ड ओके काका ओके बच्चा लोग आएंगे क्या देखेंगे नीचे एनिमल किंगडम हाथी घोड़ा खुश हो जाएंगे हाँ
वही एनिमल किंगडम, एनिमल किंगडम। यंग मैन, यंग लड़ी, ब्यूटी कॉर्नर, तो बेटा बेटे आएंगे, यंग पर्सन, इनको क्या देखना, बीच में एरोटिकल सेक्स, मोनोगामी, पॉलीगामी, पॉली एंड्री, होमोसेक्स, एनिमल्स के ऊपर यंग पर्सन हैप्पी। बूढ़ा बूढ़ी लोग आएंगे, ओल्ड मैन, क्या देखेंगे, ऊपर लगा जा भगवान का, माने रिलीजियस मैटर। डॉक्टर क्या देखेंगे, मेडिकल साइंस, पहला बेटा पढ़ा नहीं थे मेडिकल, हाउ डू सर्जरी। इंजीनियर बेटा देखेंगे ये टेम्पल को कैसे बना था, आर्किटेक्चर, दैट टाइम नो स्कूल, नो कॉलेज, नो रोड कम्युनिकेशन, हाउ डू ब्रॉड बिल्ट। कारीगर लोग को देखेंगे कैसा कारीगरी बनाया, प्रोफेसर बेटा मैथमेटिकल कैलकुलेशन, एंड एवरीबडी वीडियो कोने रखा, एवरीबडी हैप्पी, नो गाइड, नो हैप्पी, नो वन लुकिंग एट गोइंग आउट। सेवन हॉर्सेस क्यों लगे, सूर्य के साथ रंग होता है, एंड वन वीक सेवन डे, सेवन कलर सन रेनबो। ओके ओके, राइट साइड फोर लगा, चार लगा, राइट हैंड मोर पावर, ओके, लेफ्ट हैंड लो पावर, थ्री हॉर्सेस, थ्री फोर, चार पॉइंट सात घोड़ा। बारह बारह चौबीस चक्रा, 24 हुई, वही 24 नहीं, एक महीना दो पक्ष होता, कृष्ण पक्ष शुक्ल पक्ष, और दिन रात 24 घंटा होता है, एक बज में 12 चक्का, एक साल का 12 महीना होता है, हर एक चक्का में 8 का अष्ट प्रहर होता है, जो भगवान का 10 अवतार है, 8 है स्पोक, 8 है अवतार, चक्र हुआ एक 9, दस अवतार, दस अवतार, सो मतलब 10 अवतार, 10 अवतार चक्र उन्मा टाइम स्पोक्स बटी, ये भी सन क्लॉक सब घड़ी है, टाइम जो जो नंबर थर्ड वाला फोटो कोना में दिखाया, एक आदमी लोग दो औरत लोग है ना, हाँ, टू लेडी, अभी जो बीमारी होता है लेपर्स होता है ना, लेपर्स, मैंने दे आर ऑल लेपर्स पर्सन, एट प्लेइंग सेक्स, एट पॉलीगामी, मैंने वन प्लेइंग, वन वेटिंग, एंड वन आफ्टर वन, बीमारी पहले भी था, अभी भी है। ये स्त्री लोग के स्वामी लोग के वाइफ एंड हस्बैंड, ओके, उधर का हस्बैंड लोग को क्या करें, आग को लड़के से प्यार किया था, ओके, वाइफ लोग को आके राग हो गया, वाइफ गोट एंग्री, ये हस्बैंड के हेयर पकड़ा, हम तुम्हारे गर्दन काट देंगे, उन्हें वाइफ नॉट क्लिंग विथ मी, यू आर गोइंग आउट, आई कॉट पर हेड। हमारा तीनों टाइप मैरिज होता, मोनोगामी, पॉलीगामी, पॉली एंट्री, मोनोगामी वन मैन वन लेडी, राम सीता, एंड पॉलीगामी लॉर्ड कृष्ण मैनी लवर्स, पॉली एंट्री वन लेडी मोर हस्बैंड। ये देखा पॉली एंट्री, एक बेटा दो बेटी शादी किया, एक बेटी को अच्छा देखा है, दूसरा बेटी को अच्छा नहीं देखा, सेकंड वाइफ टैंड गेट क्राइंग, नो हैप्पी, मालूम हो गया, अभी बोलते ना आई लव यू, इनको लव पड़ता है, इनको लव नहीं करता है, टैंड गेट क्राइंग, मैंने गीत गया पत्थर में, पुनर्क में टच बात करता है, ये बूढ़ा आदमी है, ओल्ड मैन, यंग लड़ी, बूढ़ा लोग क्या करता, ये जो क्या होते ना, बूढ़े के पास कुछ नहीं होता, यंग लड़ी आते होंगे नहीं होगा, यंग लड़ी फीलिंग सारा, मैंने जीत गया पत्थर में, मैंने बूढ़े से तरुणी भर गया, नागकन्या हाथी कपड़ा ड्रैगन रखा है, मैंने एलिफेंट सिंबल ऑफ इंडिया, ड्रैगन सिंबल ऑफ चाइना, पहला हमारे उड़ीसा के साथ चाइना।
दिन और रात, दिन 12 घंटा रात 12 घंटा होता है ना। पहले हम जो स्कूल जाता है मैंने रूटीन पर बुक लेके जाता है, हम हिस्सा लेके जाता है, मैंने कौन बार में कौन पढ़े होता है। उड़ीसा का कल्चर देखा, इवेंट्री उड़ीसा, उड़ीसा का कल्चर देखा। अभी बोलते हैं उड़िया हो गई थी मेढिया, अलमोता सब बोलते हैं ना, कल्चर वेरी हाई। डे में क्या काम करता है देखो, ये दिन का काम है फॉर डे वर्क लेडी, दैट फॉर नाइट वर्क। ओके, वन साइड फॉर नाइट वर्क, वन साइड फॉर डे वर्क। डे वर्क ओके। डे में क्या काम करता है फोर पार्ट, सुबह 6 में उठकर हवा से सिल्ले पे इधर बेड, 10 बजे स्नान कर, सेवन हॉर्सेस क्यों लग गया, सूर्य के साथ रंग होता है, वन वीक सेवन डे, सेवन कलर सन रेनबो। ओके ओके, राइट साइड फोर लगा, चार लगा, राइट हैंड मोर पावर, ओके, लेफ्ट हैंड लो पावर, थ्री हॉर्सेस, थ्री हॉर्सेस, फोर, चार पॉइंट सात घोड़ा। बारह बारह चौबीस चक्रा, 24 हुई वही 24 नहीं, एक महीना दो पक्ष होता, कृष्ण पक्ष शुक्ल पक्ष, और दिन रात 24 घंटा होता है, एक बदले 12 तक का, एक साल का 12 महीना होता है, हर एक चक्र में 8 का अष्ट प्रहर होता है, जो भगवान का 10 अवतार है, 8 स्पोक, 8 अवतार, चक्र हुआ एक 9, 10 अवतार, सो मतलब 10 अवतार, 10 अवतारालु चक्रंलो उंटदन्नमाट, टाइम सोना स्पोक्स बट्टी, ये नहीं सन क्लॉक, सब घड़ी है, टाइम जो भी जो नंबर थर्ड वाला फोटो कोना में दिखाया, एक आदमी लोग, दो औरत लोग है ना, हाँ, टू लेडी, अभी जो बीमारी होता है लेपर्स होता है ना, लेपर्स मैंने दे आर ऑल लेपर्स पर्सन, प्लेइंग सेक्स, पॉलीगामी, मैंने वन प्लेइंग, वन वेटिंग, एंड वन आफ्टर वन, बीमारी पहले भी था, अभी भी है। ये स्त्री लोग है, स्वामी लोग है, वाइफ एंड हस्बैंड। ओके, उधर का हस्बैंड लोग को क्या करें, आग को लड़के से प्यार किया था। ओके, वाइफ लोग को आके राग हो गया, वाइफ गोट एंग्री, ये हस्बैंड के हेयर पकड़ा, हम तुम्हारे गर्दन काट देंगे, उन्हें वाइफ नॉट क्लेंग विथ मी, यू आर गोइंग आउट, आई कॉट पर हेड। हमारा तीनों टाइप मैरिज होता, मोनोगामी, पॉलीगामी, पॉली एंट्री, मोनोगामी वन मैन वन लेडी, राम सीता, एंड पॉलीगामी लॉर्ड कृष्ण मेनी लवर्स, पॉली एंट्री वन लेडी मोर हस्बैंड। ये देखा पॉली एंट्री, एक बेटा दो बेटी शादी किया था, एक बेटी को अच्छा देखा है, दूसरा बेटी को अच्छा नहीं देखा, मैंने सेकंड वाइफ टैंडगेट क्राई, नो हैप्पी, मालूम हो गया। अभी बोलते ना आई लव यू, इनको लव करता है, इनको लव नहीं करता है, टैंडगेट क्राई, मैंने गीत गया पत्थर में, पुनर्क में टच बात करता है, ये बूढ़ा आदमी है, ओल्ड मैन, यंग लड़ी, बूढ़ा लोग क्या करता, ये जो क्या होते ना, बूढ़े के पास कुछ नहीं होता, यंग लड़ी आते होंगे नहीं होगा, यंग लड़ी फीलिंग सारा, मैंने जीत गया पत्थर में, मैंने बुझे से तरुणी भर गया, नागकन्या हाथी कपड़ा ड्रैगन रखा है, मैंने एलिफेंट सिंबल ऑफ इंडिया, ड्रैगन सिंबल ऑफ। ఈ రోజు తో మన ట్రిప్ అయితే అయిపోయింది, సో కోనార్క్ యొక్క విశిష్టలను చూసారు కదా, సో మాక్సిమం కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే హిందీలోనే ఒరియాలోనే చెప్పారు తను, సో నాకు ట్రాన్స్లేట్ చేద్దామంటే నాకు కూడా అంతగా రాదు లాంగ్వేజ్ కరెక్ట్గా, సో చాలా కష్టపడి వీడియోస్ అన్నీ సంపాదిస్తున్నా, సో మీకు కానీ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.